మూడవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచ్చిన మనం చదువుకుందాం గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచ్చిన మనం చదువుకుందాం ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము నుండి శాపము నుండి విమర్శించను ఇందుకోసము ఇందును కూర్చి మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు అని తండ్రి మీ కొందనాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభు నామూల ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రపంచం ప్రపంచమంతా కూడా ఇప్పుడు సిలువ ధ్యానంతో ఉన్నారు ప్రపంచమంతా కూడా సిలువును గురించి ధ్యానిస్తూ ఉన్నారు సిలువులో ఏ చనిపోయాడని యేసు ప్రభు మరి ఎంతో శ్రమ పడ్డాడని అతి నిత్యమైనటువంటి మరణాన్ని యేసు ప్రభు అనుభవించాడని ప్రపంచమంతా కూడా సిలువు వైపు చూస్తూ ఉన్నారు ఇప్పుడు గుడ్ ఫ్రైడే దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి దేని బిడ్డరా కాబట్టి మాను మీద అంటే సిలువు మీద యేసు ప్రభువుని వేలాడదీశాడు అంటే శాపకరమైనటువంటి శప శాపగ్రస్తులు అనుభవించినటువంటి మరణాన్ని యేసు ప్రభు అనుభవించాడు అంటే మంచి మరణం పొందాల ఆయన సుఖ మరణం ఆయన పొందలేదు ఎట్టంటే అట కొట్టి సులువు మీద దేని పిల్లలు నిత్యాతినిచ్చ మొహం మీద ఎంగిలూసి మొహం అంతా రక్తము నీసు వాసన ముళ్ళ కిరీటము ఒక రకం చెప్పాలంటే ఆయన బట్టలన్నీ ఓడదీసేసి మొల మీద మాత్రమే కొంచెం ఆయనకి గుడ్డను ఉంచి నిత్యాతి నీత్యమైనటువంటి అవమానకరమైనటువంటి మరణాన్ని యేసు ప్రభు పొందాడు అంటే శాపము అని రాస్తుంది బైబిల్లో మనము కొన్ని శాపాలు ఉంటాయి బైబిల్లో ఈ శాపాలు వలన ఏమేమి మానవుడు శాపం అనిపిస్తాడో అవన్నీ మనం అనుభవించకూడదు నా బిడ్డలు యేసుప్రభు శిలువులో మరి మరణించాడు శిలువులో రక్తాన్ని చిన్ని చనిపి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి శాపము అన్నటువంటిది లేనే లేదు శాపము అన్నటువంటిది లేనే లేదు శాపాలు నా బిడ్డలు అనుభవించకూడదు అని శాపాలన్నీ కూడా యేసుప్రభు అనుభవించాడు అనారోగ్యము ఆర్థిక సమస్య కాబట్టి శిలువులో యసుప్రభు అవమానకరమైనటువంటి మరణాన్ని అవమానకరమైనటువంటి మరి ఆ యొక్క సిలువు మరణాన్ని నీత్యా నిత్యమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించి దేవుని బిడ్డలు అబ్రహాము ఏ విధంగా మంచి మరణాన్ని పొందాడో అబ్రహాము ఎలాగ దీవించబడ్డాడో ఆ విధంగా దీవించబడాలని మరి దేని బిడ్డరా బైబిల్లో మనము వాగ్దానం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రపంచమంతా కూడా యేసుప్రభు ఏ విధంగా సిలువను మోసాడో యేసుప్రభు శిలువులో ఏ విధంగా ప్రాణం పెట్టాడో యేసుప్రభు ఏ విధంగా శిలువు మోసుకుంటూ పోయేటప్పుడు ఎలాగ అడుగులేసాడో ఎలాగ శిలువును మోయలేకపోయాడో యేసుప్రభువుని సిలువేసేదానికి ముందు రోజు ఏ విధంగా ఆయన్ని హింసించారో ఆ విషయాలన్నీ కూడా ప్రపంచం అంతా కూడా ధ్యానిస్తూ ఉంది ఇదంతా ఎందుకోసం అంటే నువ్వు నేను దేని బిడ్డరా పరలోక రాజ్యానికి రావాలని ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలని దేని బిడ్డరా ఈ లోకంలో యేసుప్రభు ఎలాగ జీవించాడో అలాగ మనం ఈ లోకంలో జీవించాలని ఎలాగ మానవుడు జీవించాలో ఆ విషయాలన్నీ కూడా యేసుప్రభు దేని బిడ్డరా తెలియజేశాడు కాబట్టి గలతీలుకు రాసినటువంటి పత్రికలో శిలువును గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్తాడు ఈ గలతీలుకు రాస్తున్నటువంటి పత్రికలో శిలువును గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్తాడు రెండవ అధ్యాయము గలతీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనము చదువుకుందాం ఇరవై వచ్చినాన్ని నేను క్రీస్తుతో కూడా సెలవు బోయబడి ఉన్నాను ఇకనో జీవించు నేను కాను క్రీస్తే నా యందు జీవించున్నాడు నేను ఎప్పుడు ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించున్నాను కాబట్టి లేఖనాల్లో మనం గమనించినప్పుడు క్రీస్తుతో కూడా సిలివి వేయబడి ఉన్నాను నేను యేసుప్రభువులాగా జీవిస్తూ ఉన్నాను ప్రభువుతో కూడా సిలివి వేయబడమంటే యేసుప్రభు ఏ విధంగా దేని బిడ్డరా అవమానంగా యేసుప్రభువుని నువ్వు దేవుడు అయితే దిగవా దేవుడు అని చెప్పేవా అన్నప్పుడు యేసుప్రభు దేని బిడ్డరా ఆయన నోరు కట్టేసుకున్నాడు అదే మనల్ని అయితే లేదా గుడికి పోతున్నావు నువ్వా అని అనుకో బైబిల్ తీసుకుని కొడతాం మనం యేసుప్రభు అలాగా కొట్టలేదు దేని బిడ్డలరా ఓర్చుకున్నాడు తగువలేసుకోలే ఆయన కాబట్టి మనం కూడా అలాగ ఉండాలని లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఏసుప్రభు జీవించినటువంటి విధంగా మనం జీవించాలని దేని యేసు యేసుప్రభు ఏ విధంగా జీవించాడో అలాగ నేను కూడా జీవిస్తున్నాను సిలువులో యేసుప్రభు ఏ విధంగా శిలువును మోసాడో ఆ విధంగా నేను కూడా సిలువును మోస్తున్నాను దేని బిడ్డారా యేసుప్రభు ఏ విధంగా ఆయన ప్రార్థన జీవితాన్ని కలుగున్నాడో అలాగే నేను కూడా యేసుప్రభువులాగా ప్రార్థన చేసుకుంటున్నా అవమానాలు నిందలు భరిస్తున్నా యేసుప్రభు ఏ విధంగా అనేకులకు మంచి మాటలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించాడో పౌలు గారు కూడా అనేక మందికి దేవుని మాటలు చెప్పి నడిపించాడు కాబట్టి మనం కూడా ఇలాగ ఉండాలని పౌలు గారి యొక్క కోరిక కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నేను క్రీస్తుతో కూడా సిలివి పోయబడినాను ఇకనో జీవించేవాడు నేను కాదు నా ఎందుకు క్రీస్తే జీవించున్నాడు కాబట్టి మీరు కూడా అలాగా జీవించండి యేసుప్రభు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాడో యేసుప్రభు ఏ విధంగా ఆకలికి ఓర్చుకున్నాడో యేసుప్రభు ఏ విధంగా పాపం చేయకుండా ఉన్నాడో దేని బిడ్డలరా కాబట్టి లేఖనాల్లో మన గమనించినప్పుడు సిలువును గురించి చెప్తున్నాడు ఈరోజు మన శిలువ ధ్యానం శిలువ ధ్యానాన్ని మనం సిలువులో మరి దేని వెళ్ళారా మూడవ అధ్యాయము మరి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచ్చినలో శిలువుని గురించి రాస్తుంటుంది చూడండి సిలువుని గురించి అక్కడ రాస్తుంటుంది ఆ మాట ఓ అవివేకులైనా గలతీలారా మిమ్మల్ని ఎవడు అడ్డగించను భ్రమ పెట్టెను సిలువ వేయబడినట్టుగా ఏసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడిన కదా చాలు కాబట్టి దేని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా సిలువులో రక్తాన్ని చింది చనిపోయి తిరిగి లేచాడో ఆ విధంగా పిల్లడికా వాళ్ళు నేర్పించిన నేను మీకు నేర్పించాను కదా ఏమంత అవివేకంగా ఉన్నారు ఏ మళ్ళీ పాపం చేస్తున్నారు ఏం మీకు అంత అహంకారం గర్వం పట్టింది ఏం మళ్ళీ పాపం చేయాలని అనిపించిందా మీకు ఏమి ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు ఏమి లోకాన్ని మళ్ళీ ఆశించాలనుకుంటున్నారా ఏం చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా ఏం తగులేసుకుంటున్నారా మళ్ళీ ఏం అభిచారం చేస్తున్నారా ఏంది మీ సంగతి ఏంది ఓ అవివేకులైన గల్తీలారా యస్ప్రభు సులువులో ఏ విధంగా రక్తాన్ని చింది చనిపోయి తిరిగి లేచాడో మరి యస్సు నమ్ముకోకపోతే మరి నరకానికి పోతారు కదా ఏమి అంత అవివేకంగా అయిపోయారు ఏంటి మీరు తిడతా ఉన్నాడు ఇక్కడ ఒక రకంగా గద్దిస్తూ ఉన్నాడు ఓ అవివేకులే ఏ నరకానికి పోవాలనుకుంటున్నారా మీరు బగబగ మండే నరకానికి పోవాలనుకుంటున్నావా లోకంలో సంతోషించినట్లుగా ధనవంతుడిలాగా నీకు ఇష్టం వచ్చినటువంటి వ్యభిచారం చేసి నీకు ఇష్టం వచ్చినటువంటి అక్రమ సంబంధం పెట్టుకొని టీవీ సీరియల్ సినిమాలు చూసి చింతగింజలాడి లేకుండా ఉంటే ప్యాకాట ఆడి అది ఆడి ఇది ఆడి లోకంలో సంతోషించి ఈ లోకంలో సంతోషించాలనుకుంటున్నారా ఏం నరకానికి పోవాలనుకుంటున్నారా చిలువురు గురించి ధ్యానించారు కదా యస్సు ప్రభు మీ సొంత రక్షకుడిగా అంగీకరించారు కదా ఏ ఇప్పుడు అంత అహంకారంగా గర్వంగా మీరున్నారు గలతీలతో మాట్లాడుతూ ఉన్నాడు దేనిమిడారా కొంతమందికి ఆశపడుతుంది పడుతుంది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నమ్ముకున్నప్పటికీ సాతానుడు ఆశ పుట్టిస్తాడు ఏం భక్తి లేవా రోజు పోయేదే కదా గుడికే కొద్దిసేపు అక్రమ సంబంధం పెట్టుకో హీరో ఒకరిని భర్తను తీసుకెళ్ళిపో లేదంటే భార్యని తీసుకెళ్ళిపో కొద్దిసేపు దాయాలు ఆడుకో కొద్దిసేపు పాకెట్ ఆడు కొద్దిసేపు సీరియల్ సినిమాలు చూడు చెడ్డ మాట్లాడు తగులేసుకో దేని బిడ్లరా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అటువంటి ఆశ పుడుతుంది నాకు కూడా పుట్టేది కాబట్టి దేని బిడ్లరా అలాగ కాదు ఆ ఆశలన్నీ కూడా దేని బిడ్డలరా సిలువులో నేను కొట్టేశాను సిలువులో నేను కొట్టేశాను ప్రభు ఏ విధంగా శిలివిలో బిగించబడ్డాడో లేఖనాల్లో మనం గమనించినప్పుడు గల రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనం ఇరవై వచ్చిన మనం చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలివి వేయబడి ఉన్నాను ఇకనో జీవించేవాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుతున్నాడు చాలమ్మ కాబట్టి దేవుని బిడ్డలరా బైబిల్లో మనం గమనించినప్పుడు యేసు లాగా జీవిస్తూ ఉన్నాను నేను ఒకసారి ప్రిమెట్ోటి దేని బిడ్డరా ఒక ముసలాం చనిపోయిందంట పాపం ముసలాం చనిపోయింది మన షౌరమ్మలా శౌరమ్మ లాంటి ఒక ముసలాం చనిపోయింది ముసలాం చనిపోతే చాలా ఆస్తుందంట ఆమెకి చాలా ఆస్తుంటే మరి ఆమె పిల్లలు ఎవరు యేసుప్రభు నమ్ముకోలేదంట ఎవరు యేసుప్రభు నమ్ముకోకపోతే ప్రిమెట్ దేని బిడ్డరా ఈ ముసలాం చనిపోతే వాళ్ళ కొడుకులు అందరూ వచ్చారంట వచ్చి ఆమెకి చాలా కోట్ల కోట్ల రూపాయలు ఆస్తున్నాయి ఆమె చాలా ధనవంతురాలు మామూలుగా జరిగింది కథ కాదు ఇది జరిగినటువంటి విషయం నేను ఒక బుక్లో చదివాను బుక్లో చదివితే బంధువులు అందరూ వచ్చారు కొడుకులు వచ్చారు కోడళ్ళు వచ్చారు కూతురు వచ్చింది అందరు వచ్చారు అందరూ వచ్చి మాకు ఇది కావాలా మాకు పొలాలు కావాలా మాకు పలానా ఫ్యాక్టరీ కావాలా అని పంచుకున్నారు పంచుకున్నారు అయితే ఆమె దేని బిడ్డలరా మరి ముసలాం కదా ఆ ముసలాం కాడికి ఎవరు పోతారు లేచి నడవలేదు శౌరమ్మ లాగా అనుకోండి లాగా అనుకోండి ఆ శౌరమ్మ కాడికి పోవాలంటే భయంకరమైన వాసన అయినా నేను వెళ్ళేవాడిని అయినా నేను వెళ్ళేవాడిని రొట్టె రసం ఇచ్చేవాడిని తర్వాత సిస్టర్స్ వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత అక్క భవానక్క గారు ప్రార్థన చేసేవాళ్ళు అర్థ సరోజన్ అక్క ప్రార్థన చేసేది మన స్వప్నక్క వెళ్ళి ఇంజక్షన్ వేసేది తర్వాత మంజులమ్మ భోజనం పెట్టేది హిమానియల్ గారు ప్రభుదాస్ గారు వీళ్ళందరూ బాల బ్రదర్ బాల వీళ్ళందరూ వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చడం కొండ గారు ఒకసారి లైట్ వేసాడు అవి లిస్ట్ చెప్పింది ఏ లిస్ట్ చెప్పింది అని అంటే మన శౌరమ్మ నేను కానీ చచ్చిపోతే నాకు రెండు లక్షలు వస్తాయి అనింది నీకు రెండు లక్షలు రావు నువ్వేం కురదానే కాదు ముసలిదాను నువ్వు జాగ్రత్త ఎగ్స్టాల్ చేయబాకన్నా వస్తే నాకంట పదివేలు అంట మంజులమ్మకు పదివేలు అంట ఇమానకు వెయ్యి రూపాయలు అంట వాళ్ళ తమ్ముడికి మాత్రం మిగతా డబ్బులన్నీ ఇవ్వాలంట సర్లే వాళ్ళ తమ్ముడి మీద ప్రేమ చనిపోయింది సరే ఎత్న యత్సం అయిపోయింది అయితే దేని బిడ్డారు ఇట్లాంటి ముస్లాం ఒక చనిపోయింది ముస్లాం ఒక చనిపోతే ఆస్తులు పంచుకున్నారంట ఆస్తులు పంచుకున్నారంట ఈ ఆస్తులు పంచుకొని ఎవరు వెళ్ళిపోయారంట మన బాల లాంటి ఒక అబ్బాయి ఒక ఆమె ముస్లాం కాబట్టి ఒక ఆడపిల్ల అంటే బంజులమ్మ అనుకుందాం ఎందుకంటే ఎక్కువగా ఆమె అన్నం పెడతాదని బంజులమ్మ లాంటి ఒక యవన స్త్రీ ఆమె ఏడస్తూ ఉంటే ఈ కూడా ఇవి ఏడ్ చేయదంట ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏ అన్న బిడ్డలు రక్షించు ఏ నా బిడ్డలు రక్షించాయా ఈ ప్రాంతంలో బిడ్డలను రక్షించని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేని బిడ్డలరా సరే ఈ ఆస్తులన్నీ పంచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని పిలిపించారంట ఈ అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి ఊరికి నేను ఏడస్తూ ఉండేదానివి నువ్వు మా అమ్మ మా అమ్మతో కూడా నువ్వు ఏడుస్తూ ఉండేవి ఇదిగో మా అదిగో సిలువ ఒకటి ఉంది ఆ సిలువ ఇదిగో ఈ సిలువ దగ్గర కూర్చొని మా అమ్మ ఏడస్తూ ఉంటావు నువ్వు కూడా ఏడస్తూ ఉన్నావు ఈ సిలువ ఎవరు తీసుకోలేదు నువ్వు ఎత్తుకోబో ఎందుకంటే నువ్వు మా అమ్మతో కలిసి ఆడుస్తున్నావు కాబట్టి సిలువు ఇస్తున్నావు నీకు దేని బిడ్డరా ఆ సిలువు ఎత్తుకోపోయి ఆ సిలువు పెట్టుకొని చూసుకుంటా ఉందంటావు ఆ మంజులమ్మ కదా వచ్చి కిటికీలు చూస్తూ ఉంటుంది ఆ సౌరం మళ్ళీ వచ్చిందేమో అన్నట్టుగా పొద్దున్న నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా సౌరమ్మ శౌరమ్మ ఉండే రూవుని ఈ అమ్మాయి చూసుకుంటా ప్రార్థన చేసుకుంటా ఏం చచ్చిపోయావు నాకు తోడు ఉన్నింది నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉందండి ఎందుకో ఆ సిలువు సాయి చూస్తూ ఉంటే సిలువు కింద కింద చిన్న భాగంలో ఒక చిన్న మర్ర ఒకటి ఉండిందంట ఏంద్రా మర ఉందని చెప్పి ఆ మరను ఓపెన్ చేస్తే ఇన్ని వజ్రాలు సిలువులో నుంచి వజ్రాలు ఇన్ని వజ్రాలు వచ్చాయంట కొన్ని కోట్ల మిలియన్ మిలియన్ డాలర్స్ అంత డబ్బుని ఆ పాపకి ఇచ్చేసి వెళ్ళిపోయిందామి హలేలియా సౌరం అనేది నీకు డబ్బులు ఇస్తాను పదివేలు అడింది అన్నిటిగానే కొంత డబ్బు ఇచ్చిపోయి ఈ పచ్చది వైరు కనిపించేది నల్లది కనిపించేది కొన్ని వేల రూపాయలు మందిరానికి ఖర్చు పెట్టాం అన్నిటిగానే నాకు ఇచ్చిపోయింది శౌరమ్మ కొన్ని డబ్బులు హిమానియల్ గారు దానికి సాక్ష్యం సంఘ పెద్దలు నువ్వు వాడుకో అన్నారు కాబట్టి దేవుని బిడ్డలరా దేవుని యొక్క సిలువు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఎందుకు యేసుప్రభు చనిపోయాడు ఆయన నమ్ముకున్న వాళ్ళు బైబిల్లో పొందిన అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు పొందడానికి కాబట్టి ప్రభువు నమ్ముకున్న తర్వాత సాతానుడు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు పొందకూడదని నేను పొందకూడదని లోకంలో ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి సంతోషాన్ని చూపిస్తాడు అందుకనే ఆ గల్తీలకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము చూడండి ఏమంటాడో ఇరవై నాలుగో వచ్చిన మనము చదువుకుందాం ఏమయా ఇటువారికి విరోధమైనది ఏది లేదు క్రీస్తిస్ సంబంధులు శరీరమును దాని ఇచ్చలను ఇచ్చలతోను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు చాలేమో కాబట్టి ఇప్పుడు శిలువును గురించి మనం చూస్తున్నాం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పాపము పాపపు కోరికలు అవన్నీ కూడా సిలువులో బిగించారు మళ్ళీ బిగించింది ఎంత వస్తుంది నువ్వు తీసుకుంటేనే కదా వస్తుంది ఇప్పుడు సిలువులో అక్రమ సంబంధము తగువులు బూతుమాటలు విభిచారము దొంగతనము మోసము అబద్ధాలు వడ్డీ లేకుండా ఉంటే ఇంకా ఏమేమో పాపాలన్నీ దీని మీద రాసి బిగించేశామో బిగ్ తర్వాత ఎట్టొస్తుంది ఇది నువ్వు తీసుకుంటే కదా వస్తుంది ఇలాంటివన్నీ మళ్ళీ నీకు అక్రమ సంబంధం పెట్టుకోవాలి అలాంటి అబద్ధాలు చెప్పాలో మోసం చేసి సంపాదించుకొని తీసుకున్నావు నువ్వు పర్లోకానికి ఎట్ట పోతావు బగబగ మండ నరకంలోకి పోతావు అగ్ని ఆరదు పురుగు చదువు ఎంత పెద్ద కేకలు వేసినా నీకు ఏసుప్రభు అక్కడి నుంచి విడిపించాడు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ప్యాకెట్ ఆడేవాడిని నాకు అనిపిస్తుంది సిగరెట్లు తాగాలి అనిపిస్తుంది సాతానుడు యస్సు ప్రభు దగ్గరకు వచ్చాడు చూపించాడు లోకంలో ఉన్న ఆడవాళ్ళు చూపించాడు లోకాన్ని చూపించాడు ఇది ఈ ఆడవాళ్ళందరినీ తీసుకో అన్నాడు యశు ఎంతమంది ఆడవాళ్ళని కావాలి చూసుకో ఎంత డబ్బు కావాలి చూసుకో తీసుకో ఈ బ్రాంతి షాపులు నీయే అన్నాడు ఇదిగో ఈ బంగారం వేండి నిదా అన్నాడు ఓ దురాత్మ దానికోసం నేను ఈ లోకంలోకి రాలేదు అందుకనే గలతీలకు రాసిన పత్రికలో అంటాడు దేని బిడ్డరా మీరు సిలువు వేసి ఉన్నారు కాబట్టి నీకు నరకానికి పోయి నరకానికిలో నువ్వు అగ్ని ఆరద పురుగు చావుది అక్కడికి పోవాలనుకుంటున్నావా పోవాలనుకుంటున్నావు పో ఎవడికి నష్టం నీకు నష్టమా మాకు నష్టమా పో పోయే పండితే లేదు నేను మంచిగా జీవిస్తున్నాను బ్రదర్ మంచిదే దానికోసమే కదా మేము అలా జీవించట్లేదు బ్రదర్ మంచిదే నువ్వు అలాగ జీవించకపోతే నేనేం జీవించు జీవించావు అందుకని యేసుప్రభు అన్నాడు ఆయన నేను మంచోళ్ళ కోసం రాలేదు కానీ ఎవరి కోసం వచ్చాడంట పాపుల కోసం వచ్చాడు కాబట్టి యేసుప్రభు వచ్చినప్పుడు దేని బిడ్డ రా చూడండి బైబిల్లో గలతీలకు రాసిన పత్రిక లేఖనాల్లో మనం గమనించినప్పుడు పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం పంతొమ్మిదో వచ్చినాన్ని శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా ఏంటంట జారత్వం అని అంటే ఏంటంటే ఉండమ్మా జారత్వం అంటే పెళ్ళి కాకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి కాకుండా లైంగికంగా వాళ్ళు తప్పు చేస్తే దాన్ని జారత్వం అంటారు ఇటువంటి వాళ్ళు పరలోకానికి పారు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాం నమ్ముకోకుండా ఉండే వాళ్ళ సంగతి మనకు అనవసరం సంఘంతో చెప్తున్నాడు ఒక బిడ్డ యేసుప్రభువుని నమ్ముకొని ఒక అబ్బాయిని ప్రేమించి వాళ్ళిద్దరూ పెళ్ళి కాకముందే భార్యాభర్తలుగా లైంగికంగా వాళ్ళు మరి కలిసినప్పుడు పరలోకానికి పౌరు ఇది జారత్వము ఇది వ్యభిచారము అటు ఉంటారు కొంతమంది ఉండారు కూడా దేని బిడ్డరా అక్రమ సంబంధము జారత్వము భర్తతో కాకుండా ఇంకొకరత చేసేది నరకానికి పోతా జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ గాల్తీ సంఘంతో తర్వాత అంటాడు అపవిత్రత అపవిత్రత కళ్ళు అపవిత్రత చేసుకుంటున్నారు దేని బిడ్డ చిన్నపిల్లలకి వస్తూ ఉంటే ఒకడు వాడంతా వాడు వయసు అంతా మూడు సంవత్సరాలు ఉంటాయి వాడికి సెల్ ఫోన్ ఇచ్చేసాడు వాళ్ళు ఏదోదో చూస్తూ ఉన్నాడు వాడు ఏదేదో చూస్తూ ఉన్నాడు అపవిత్రమైపోతున్నాడు లేఖనాల్లో మనం గమనించినప్పుడు చూడండి ఇంకేమంటున్నాడు కామకత్వము విగ్రహారాధన విచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయులు మతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గుర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని వాటినిచ్చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని మీతో స్పష్టముగా చెప్ప నువ్వు రా వంద సంవత్సరాల గుడికి రా వంద గుడ్లు కట్టించు నువ్వు వంద లక్షలు దేవుడికి కోటి రూపాయలు దేవుడికి దేవుడికి ఎసు ప్రభా నేను ఇచ్చాను మూలకోలు ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చా అంటే ఎవడు కావాలి కోటి రూపాయలు తలుపు దీమంటే తీడు డబ్బులు ఇచ్చి నువ్వు డబ్బులు ఇస్తే నీకు పరలోకానికి రంపిస్తానా డబ్బులు ఇచ్చి నువ్వు అబద్ధాలు చెప్పి డబ్బులు ఇచ్చి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని డబ్బులిచ్చి నువ్వు చింత ఆటాడి నువ్వు డబ్బులు ఇచ్చి మరి టీవీ సీరియల్ చూసి బూతు మాటలు మాట్లాడి తగులు వేసుకొని రోడ్ల మీద నేను ఇచ్చాను ప్రభా తలుపుదేమిటి తీరో పో నా తెలియదు పో అంటాడు ఆరని అగ్నిలో నరకానికి నువ్వు పోతావు జాగ్రత్త దేని బిడ్డ కాబట్టి ఏసు నమ్ముకున్న వాళ్ళు పాపపు ప్రాచీన స్వభావాన్ని సిలువతో బిగించారు చిరంజీవి సినిమాకు పోయేవాడిని బ్రాంతి తాగేవాడిని నేనేమి మొసలోడిని కాదు ఇరవై ఆరు సంవత్సరాలకు నమ్ముకున్న ఒక రోజుకు నాలుగైదు సిగరెట్ ప్యాకెట్లు తాగేవాడిని దేని బిడ్డలరా రమ్మంటే వచ్చేవాళ్ళు పొమ్మంటే పోయేవాళ్ళు వాళ్ళు అయినా సరే ఆడవాళ్ళైనా సరే చిటికేస్తే డబ్బు ఎందుకంటే రవిడీజన్ చేస్తాం కొట్టమంటే కొడతాం డబ్బులు ఇస్తే దేని బిడ్లరా ఏ ముసలాడమేం కాదు కాబట్టి ఈ వయసులోనే ఇరవై ఆరు సంవత్సరాలకే ఇరవై ఏడు సుప్రభు నమ్ముకున్నాం అనుభవించలేక కాదు లోకాన్ని దేని మిల్లరా తెలుసుకున్నాం ఒరే విధంగా జీవిస్తే పరలోకానికి వెళ్ళాంరా నాయన కాబట్టి దేని బిడ్లరా గల రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చినాన్ని మనం చదువుకుందాం చూడండి ఆ మాట మనం చదువుకుందాం మీరు బాగుగా పరిగెత్తు సత్తు వినకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు ఎవడు అడ్డగించాడు ఏమనుకుంటున్నారు మీరు ఏమా వస్తున్నావు కదా గుడికి పాపం చేయకుండా బాగున్నారు కదా ఎవడు అడ్డిగించాడు మీకు ఏమైంది మీకు యేసు ప్రభు గురించి సిలువుని గురించి చెప్తే మీరు యేసుప్రభు నమ్ముకున్నారు కదా ఏం మీకేం తిక్కబెట్టింది ఆ మెంటలా ఏమంతా ఇది ఎవడు అడ్డగించాడు నిన్నో నా బిడ్డలు నేను ఎక్కువగా మామూలుగా వాడిని మధ్యాహ్నం కొట్టాను వాడిని మధ్యాహ్నం ఎట్ట కొట్టానంటే భయంకరంగా కొట్టేవాడిని ఎరా కొట్టాలండి మధ్యాహ్నమా ఎట్ట కొట్టారంటే దేని బిడ్డలరా ఎందుకంటే సోపం మీద ఎక్కుతున్నాడు ఎట్ట పడుతున్నాడు వాడి సంగతి మీకు తెలుసు కదా మాములుగా పాత్ర రోడ్డు మీద ఏమా చెప్పండి మీరు స్వప్నక్క చెప్పక్క మాములుగా పాత్రడుడా మామూలుగానే బాడు భయంకరంగా కొట్టేవాడిని ఏదో చేసాడు ఇంట్లో మళ్ళీ కొత్త నోట్స్ చింపేసాడండి పేపర్లో ఏనాయనా చింపేలా కొత్త నోట్స్ మొన్నే కొన్నాడు టీ మేడం చంపమండీలా మేడం చెప్పండి సరే చింపేసాడు పేపర్లు రే నాకు సక్రంగా మా ఇంట్లో సక్రమైనటువంటి పరిస్థితులు ఎన్నో అవసరతలు ఉన్నప్పటికీ బిడ్డ చదువుకోవాలని కదా డబ్బులు ఖర్చు పెడతాము ఎన్నో అవసరతలు ఉంటాయి కదా అంటే చెప్తే బాగుండదు ఏంది అబ్రహ్మణ పాపం ఇట్లా పరిస్థితిలో ఉన్నాడా అనుకుంటాను మేము చెప్పుకోవాలన్నమాట అది దేవుడు చెప్పుకోవాలి పాపం అబ్రాహ్మణకు నిజంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా బాధ వేస్తాను అనమాట సంఘస్థులకి గతంలో అట్లానుండరు ఏందని బాధలన్నీ మాకు చెప్తున్నావా అని అందువల్ల దేవుడు చెప్పుకోవాలి వాస్తవంగా సేవకుడు చెప్పకూడదు సంఘంలో దేవుడు చెప్పుకోవాలి ఎందుకంటే బలహీనపరచకూడదు సంఘాన్ని ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయా ఇంకేం దేవుడు ఉన్నాడా అంటారు అందుకని మేము ఏంటంటే సేవకుడుగా దేవుడికి చెప్పుకోవాలి సంఘంలో చెప్పకూడదని మాకు కొన్ని షరతులు ఉంటాయి సరే భయంకరంగా కొట్టేవాడిని ఒక పది నిమిషాల తర్వాత నైనా నీళ్ళు అంటే తీసుకువచ్చి ఇచ్చాడు అతను సంతోషంగా పిలిస్తే వచ్చేసాడు నా కుమారుడు నిర్మలరాజ్ అతని పేరు ఎందుకు ఎందుకు కొట్టానండి ఎందుకు కొడతాం పిల్లల్ని ఎందుకు కొడతాం కసియాలకు నాశనం అయిపోవాలనే వాడే ఎందుకమ్మా బాగుపడాలనే కదా పౌలు గారు కూడా చెప్ ఏమి మీకో ఏసుప్రభుని నమ్ముకుంటే ఏసుప్రభుని నమ్ముకుంటే ఆ పాపకి ఆ పాపకి సిలువుకి వాళ్ళు అనుకున్నారు ఆ సిలువుదేమి ఉందలే చక్క సిలువు అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు ఏముందలే సౌరం ఏముందలే అని మనం అనుకున్నాం శౌరమ్మ గుర్తుగా పచ్చ చాలా రోజుల నుంచి లేదు కామాక్షణాన్ని నిలిచేవాడు ఎర్ర వేయరు మీరు చూసారో లేదో తెచ్చేవాడిని తెచ్చేవాడిని పెట్టేవాడిని అది కొనాలంటే అక్కడి నుంచి ఇచ్చేది ఐదు వేలు అవుతుంది అది రెండు కొనాలంటే పాత పాత శౌర్యమ్మ మనం అనుకున్నాం కానీ ఆ గుర్తుగా ఇచ్చేసిపోయింది నాకు సిలువ అంటే ఏమనుకున్నారు యస్సు ప్రభు నమ్ముకోవడం అంటే ఏమనుకున్నారు దేని బిడ్డరా ఆయన దగ్గర డబ్బు ఉంది ఆయన దగ్గర జ్ఞానం ఉంది ఆయన దగ్గర సంతోషం ఉంది పరలోక రాజ్యం ఉంది దీన్ని వదిలిపెట్టేసి మళ్ళీ లోకంలోకి పోతారు ఏం మీకు ఏమైంది మీకు అంటున్నాడు ఇక్కడ ఆశ పుట్టిస్తాడు సాతానుడు ఎందుకంటే వాడు నువ్వు పరలో ఒక రాజ్యం పోవడం వాడికి ఇష్టంలే అందుకని నిన్ను పాపంలోకి తీసుకోపోతాడు నువ్వు ఓడికి లోబడతావా దేవుడికి లోబడతావా ఒక తీర్మానం కాబట్టి లోకమంతా కూడా సిలువుని గురించి ధ్యానిస్తావు నిన్నటి దినమున నిన్నటి సాయంత్రము నిన్నటి సాయంత్రము మరి ఆ సిలువును గుర్చినటువంటి వర్తమానము కామాక్షి నగర్లో చెప్పా కామాక్ష నగర్ లైవ్లో ఉంటుంది నా పేరు బి స్పేసిచ్ అబ్రహాన్ కానీ మీరు టైప్ చేస్తే వస్తుంది నిన్న లైవ్ వచ్చింది నిన్న లైవ్ వచ్చింది ఆ లైవ్లో నేను ఒక పాట పాడా ఎందుకు ఈరోజు ధైర్యంగా వాక్యం చెప్తున్నానంటే ఏం పాట పాడానంటే ఇలా ఉండాలని లో నిన్ను చూడ దేని బిడ్డ శిల్పివై ఇప్పుడు శిల్పము అక్క పాడింది పాట ఒక రాయి ఉంది ముక్కు చెక్కాలా కళ్ళు చెక్కాలంటే ఊరికేనా వస్తాయా నన్ను నన్ను జక్కబాక నాకు ఆ ముక్కు ఆ కళ్ళు వద్దంటే రూపం ఎట్ట వస్తుంది నీకు దాన్ని చెక్కితేనే కదా ఆ మట్టి ఎట్టుండేది అట్టే ఉంటే ఒక పాత్రగా ఎలాగ ఏర్పడుతుంది నేను పాడే ఆ పాట వాస్తవంగా లేట్గా వచ్చే రోజు ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉన్నా ఇక్కడికి రాగానే దేవుడు ఆల్రెడీ ఆడపిల్లలు చెప్పిన మీరు బేలా గారు ఆ తర్వాత మెహితాయిలు మీరు పాటలు పాడనమ్మా అని చెప్పా వాళ్ళు పాటలు పాడారు దేవుడు నన్ను బలపరిచాడు అక్క పాట ఎప్పుడైతే పాడిందో నేను ఏర్పరచుకున్నటువంటి అంశము ఇది నువ్వేర్పాటు చేసింది కాదు నేను ఏర్పాటు చేసింది అబ్రహం ధైర్యంగా వాక్యం చెప్పు అన్నాడు అందుకని ధైర్యంగా చెప్తున్నా ఎందుకు చెప్తాము అంత ధైర్యంగా అంటే చెప్తాము దేవుని బిడ్డల గురించి దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది బైబిల్లో మనం గమనించినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనం పొందడానికి మీకోసం ఆయన సిలువులో తెచ్చిపోయాడు కదా మీరు ఎందుకు మళ్ళీ మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఎవడు అడ్డిగించాడు మిమ్మల్ని లేఖనాల్లో మనం గమనించినప్పుడు దేనిబిళ్ళరా అందుకని ఇక్కడ అంటాడు దేనిబిళ్ళరా ఆరవ అధ్యాయము గలతీలుక రాసిన పత్రికలోనే పద్నాలుగు అని మనం చదువుకుంటాం ఏమంటాడో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులువ ఎందు తప్ప మరి దేవుని దేని ఎందు అతిష్టి నాకు దూరం అవును గాక దాని వలన లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను లోకంలో లోక ఆశలు అది ఏదైతే ఉందో లోక ఆశ అది ఏదైతే ఉందో దాన్ని సిలువుకు నేనేం చేశానంట బిగిచ్చేసాను కాబట్టి దేని బిడ్డలరా బైబిల్లో మనం గమనించినప్పుడు నీకు ఆశ పుట్టిస్తాడు ఒక్కసారి మనం ఏం చేస్తాము ఆశకి లోబడిపోతాం ఆశ పుట్టింది కొంతమంది బైబిల్లో మనం గమనించినప్పుడు దావీదు ఉన్నాడు ఆయనకు ఆశ పుట్టింది మరి ఆ దేని బిడ్డరా పాపం చేయాలని ఆదాము భార్య హవ్వకు ఆశ పెట్టింది పాపం చేయాలని ఆకానికి ఆశ పెట్టింది పాపం చేయాలని ఒక దేవుని సేవకుడి దగ్గర ఉండి దేనిబిడ్డరా దేవుని పరిచయంలో ఉన్నటువంటి అతని పేరు దేని బిడ్డరా రెండవ రాజుల గ్రంథంలో ఉంటాడు అతని పేరు ఆశ పెట్టింది నేను ధనవంతుణ్ణి అయిపోవాలా అబద్ధం చెప్పాడు కాబట్టి దేని బిళ్ళరా ఆశ పుట్టిస్తాడు దేవుడు దేని బిడ్డరా ఆయన ఆశీర్వాదము మెల్లగా ఉంటుంది క్రమక్రమంగా దేవుడు దీవిస్తాడు వదిలిపెట్టడు దేవుని బిడ్డల్ని కాబట్టి లేఖనాల్లో మనం గమనించినప్పుడు పౌలు గారు అంటాడు ఆ పత్రికలో కూడా సిలువు గురించి ఒక మాట ఉంటుంది పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చినంలో ఆ శిలువుని గురించి ఒక మాట అంటాడు రోమ్ ఏమనగా ఇంకను పాపమునకు దాసులు కాకుండా పాప శరీరము నిరర్ధకు మగ్గునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయ బడినని ప్రాచీన స్వభావం దూరం అమ్మ ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది పాపపు స్వభావాన్ని సిలువ ఏం చేయాలంటే సిలువులో మనం ఏం చేయాలా ఏం చేయాలండి పాపపు స్వభావాన్ని సిలువులో మనం ఏం చేయాలా బిగించాలి ఏంది ప్రాచీన స్వభావము పాపాలు లోక సంబంధమైనటువంటివన్నీ కూడా సిలువలే ప్రాచీన స్వభావం ప్రాచీన జీవితము నీ పాత జీవితాన్ని సిలువులేం చేయాలా అప్పుడే నువ్వు పరలోకానికి పోతావు లేకుంటే యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు విడవబడతావు మత యసు వార్తలో మనం గమనించినప్పుడు ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ప్రిమిట్టుడు దేనిమిడరా ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము చూడండి లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అంతటా తలుపు వేయబడిను ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయడ అతడు మేము నెరుగురని మీతో నిశ్చయముగా ప్రభా బుల్లొక్కలు ఉన్నప్పుడు మేము నీ కోసం ప్రభా డబ్బులిచ్చాం ప్రభా ఆరాధన చేశాం ప్రభా మంచివే అయితే నువ్వు పాత జీవితాన్ని ప్రాచీన జీవితాన్ని సులువు కొట్టలేదు సులువు కొట్టలేదు నీ పాత జీవితాన్ని వదిలిపెట్టలేదు నేను భూలోకంలో నేను ఓర్చుకున్నాను కానీ లోపలికి నన్ను రంపాను శౌరమ్మ అడుగుతుంది ఏమ్మా మన వాళ్ళందరూ కొంతమంది రాలేదంటే శౌరమ్మా శౌరమ్మ చేపలు కూడా అడిగింది నన్ను చేపల కూర నాలు పాస్టర్ గారు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నావు ఇప్పుడు పోయి నేను పోయి సైకిల్ పోయి తనది కాడ బతుకుండే చేపలు ఏ లైవ్ ఫిష్ తెచ్చి నీకు వండి పెట్టాలి నీకా అందుకని నువ్వు నరకాన్ని అనుభవిస్తున్నావు శౌరమ్మ నువ్వు నాకు అమ్మలాంటి దాన్ని వయండొచ్చు నాకంటే పెద్దదాన్ని వైండొచ్చు నువో నీ పాపాన్ని నొప్పుకో దేవుని ఒక దేవుని సేవకూడదు చెప్తావా నీకు చేపలు కూరగాయకు లోకంలో అంత ఆశ ఉంది అరవై ఏడు డెబ్భై వయసున్నాయి దేవుని సేవ కొడుతు చెప్తావా నీకు చేపలు కూరగాయనుకుంటున్నావా ఎందుకు నరకాన్ని అనుభవిస్తున్నావు జీవితాన్ని సరి చేసుకో అవును పాస్టర్ గారు మాకేమో పదివేలు వాళ్ళకేమో యాభై వేలు అంటావా కూడి మీ వాసన పిలిచేది మేము నీ మనసులో ఉండేది వాళ్ళ జాగ్రత్త ప్రభు అన్నాడు నా తల్లి ఇదిగో నా తండ్రి ఇదిగో యేసు ప్రభు మందిరానికి వచ్చేవాళ్ళే నా తల్లి నా కోసం జీవించే వాళ్ళే నా తల్లి ప్రాచీన స్వభావం డెబ్బై సంవత్సరాలైనా ఆమెలో కొన్ని ఉన్నాయి అందుకని పడకలో పెట్టి ఆమెను ఏం చేశాడంటే దేవుడు సిద్ధపరిచాడు రేపు ఒకరోజు పరలోకానికి మనం వెళ్ళినప్పుడు పోగానే రాండి బ్రదర్ అబ్రామ్ బ్రదర్ రండి బ్రదర్ అందరు వచ్చారా మన వాళ్ళు కొంతమంది విడవ పడితే ఎందుకు విడవ పడ్డారు కాబట్టి బిడ్డలరా బైబిల్లో ఒక మాట ఉంది తిమోతికి రాసిన పత్రికలో ఏమంటాడంటే దేని బిడ్డలరా చూడండి తిమోతికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ తిమోతిక్ రాసినటువంటి పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో ఏమంటాడంటే నాలుగో అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం చదువుకు నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన వాక్యమును ప్రకటింపము సమయమందును అసమయమందును ప్రయాసపడనుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము ఖండించము బుద్ధి చెప్పము చాలు ఖండించు బుద్ధి చెప్పు అవేదో పది రూపాయలు ఇస్తే కొంతమంది గద్దరు ఎందుకంటే వాళ్ళు కొంతమంది తెలివి నోళ్ళు చేస్తారు తెలుసా కొంతమంది తెలివిన ఒరే ఇల్లు మనల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి వాళ్ళు మనకి ఏం చేస్తారు అంటే ఒక ఉన్నాడు నేను ఏదైనా కరెక్ట్గా మాట్లాడతాను నాకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఒక ఐదు వేలో పదివేలో మాంసం కూర పెట్టేస్తాడు అతను మనం ఏం అనలేము ఇంకా నీకు కూడా ఒక్కసారి అటు పెట్టేస్తారు ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నావు వాళ్ళకి ఏం చెప్పలేవు నువ్వు మా పెదమ్మలు ఇంటికి వెళ్ళా ఒకసారి నేను ముందుగా ఆలోచన చేసుకోబోయా ఆమెకి నెలకి డెబ్భై వేలు అంత వస్తుంది జీతం మా అక్క మా అన్నబాయి డబ్బులు తెచ్చుకుంటారు నేను పోయినప్పుడు కూడా చాలా సార్లు ఇచ్చింది కానీ నేను ఈసారి పోయేదా అందుకని బాలా చివరికి ఇంకా చనిపోయేటట్టుంది మా అమ్మ మా మా అమ్మమ్మకి మా అమ్మకి రెండు అక్క ఒక్కటే ఉంది చూడడానికి మా అమ్మని చూసినా మా అమ్మని చూసినా మా పెదమ్మని చూసినా మా అమ్మని చూసినా ఒకటే ఉన్నింది చివరిసారి ఒకసారి చూసొద్దామని చెప్పి కాళేశ్వరికి వెళ్ళా పోయేటప్పుడు డబ్బులు నా దగ్గర డబ్బులు పెట్టుకొని పోయా పోగానే కూర్చొని ఉంది టీవీ పెట్టుకొని సినిమా చూస్తూ ఉంది పోయా పోగానే టీవీ ఆపల నేను పోయి చూశాను పెదమ్మ నువ్వు నరకానికి పోతావు పెదమ్మ అన్న ఎందుకు రానింది సినిమా చూస్తున్నావు అన్న నేను నరకానికి బాను నేను గుడికి పోతున్నాను పరలోకానికి పోతుంది పావు నువ్వు నరకానికి పోతావు అన్న ఎందుకు రానుంది సినిమా చూస్తున్నావు అన్న గుడికి పోయినా నువ్వు నరకానికి గుడికి పోయినా నువ్వు నరకానికి పోతావు ఎందుకంటే నువ్వు జీవితం నీకు డెబ్బై సంవత్సరాలు ఇంకా వచ్చినాయి నీ జీవితం మార్చుకోలేదన్న కళావుతమ్మ ఆ పేరు కాళహస్తిలమ్మ పెద్దమ్మ ఒక్కటే ఉంది డబ్బులు పెట్టుకోబోయా నెల్లూరు నుంచి కాళ్ళహస్త పోతే మామూలుగా మా కోసం బిర్యానీ లేకుంటే చికెన్ ఏదో ఒకటి తీసుకొచ్చి బంధువులు ఇస్తే చేస్తాం కదా ఏం చేయలేదు గమ్ముగా ఉంది ఎందుకు వచ్చాడు రైడు నేను వచ్చింది నీ కూడు తినడానికి వాడడానికి కాదు నీ డబ్బు తీసుకుపోవడానికి కాదు మా పెదమ్మ పరలోక రాజ్యంలో ఉండాలని చూడడానికి పోయా టీ కూడా పెట్టేలా నేనే డబ్బులు ఇచ్చా టీ తేగా వస్తా పెదమ్మ మందిరానికి పో ఎక్కడొద్దో ఎత్తుక్కొని పో మందిరానికి నువ్వు డబ్బు ఇస్తావు పదివేలు ఆ డబ్బుతో నేను సంతోషిస్తా రేపు నువ్వు నరకానికి పోతే ప్రభు నన్ను ఎక్కడతాడు రేపు కాబట్టి పది రూపాయలు వాళ్ళు ఏదో ఇస్తున్నారని దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా దేవుడు రేపు నన్ను అడుగుతాడు ఏం అబ్రహాం వాళ్ళు ఏదో పది రూపాయలు ఇస్తున్నాను వాళ్ళకి మంచి వాక్యం చెప్పాలి కదా వాళ్ళని సిద్ధపరిచి నేను పర్లో ఒక రాజ్యానికి తీసుకురమంటే నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న పది రూపాయలు డబ్బులు తీసుకొని శుభ్రంగా గుడ్లేసుకొని తిని ఆశీర్వదించి ఆశీర్వదించు ఆశీర్వదించు అంటావా జాగ్రత్త దేవుడు నాతో మాట్లాడాడు నిన్నటి జన్మన అందుకనే ధైర్యంగా వాక్యం చెప్తున్నాను ఎందుకంటే నడిపింపించాడు దేవుడు నిన్నటి దినం ఉన్న లైవ్లో పాడినటువంటి పాట ఉంది కావాలంటే మీరు చూడండి లాగా మారితే తప్ప పరలోక రాజ్యంలోకి పాము తోసేస్తాడంతే నిన్ను ఆరని అగ్నిలో బగబగ మండే గుండములో ఈ లోకంలో సంతోషిస్తావా సంతోషించు ప్రిమేటం ప్రాచీన స్వభావము కాబట్టి అంటే ఏంటి శిలువంటే ఏంది అవమానాలు నిందలు భరించు భరించు ఆకలిని ఓర్చుకో డబ్బులు లేకుండా ఓర్చుకో అనారోగ్యంతో ఉంటే ఓర్చుకో ప్రార్థించు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు దీవిస్తాడు ఉన్నతమైన స్థితికి తీసుకోబోతాడు బాధపడబాక దేవుడిని దూషించబాక అంటే ఏంది దేని పెట్టారు కాబట్టి సిలువును గురించి ధ్యానిస్తా గుడ్ ఫ్రైడే వస్తుంది అంటే ఏంది దేని బిడ్డరా కాబట్టి సిలువులో సిలువలో దాగుంది నీకు ఐశ్వర్యము హలేలియా పిచ్చోళ్ళు వాళ్ళు మెంటలోళ్ళు తెలివి లేని అజ్ఞానులు సిలువు తీసుకోబోమన్నారు అమ్మాయిని సిలువుని తీసుకోబోమన్నారు సౌరమ్మ చచ్చిపోయేటప్పుడు ఒక్క రూపాయి లేదు పాత పాత డబ్బులు ఇచ్చేసిపోయింది నా పాపం ఏదైనా ఏమనుకుంటున్నారు దేవుని బిడ్డలంటే ఒకవేళ మనకు మనం ఆదరణ కూడికి చేయలేకపోయినా ఆమె పోతున్నప్పుడు ఊరు ఊరు కదిలిందంతే ఏంది ఏంది అసలా ఒక్క ముసల్ది బిడ్డలు లేరు బంధువులు లేరు కోటీశ్వరులకు కూడా జరగలేదండి అటువంటి కోటీశ్వరులను కూడా ముగ్గురు నలుగురితో కరోనా వస్తే ఇసు వారే దేవుని బిడ్డలు క్రైస్తవుల సంగతి క్రైస్తవుల సంగతి కపాటిపాలెలో కోటీశ్వరులని ఇస్రేసి వెళ్ళిపోయారు కరోనా దెబ్బకి లేనటువంటి అనాథ శవం ఎట్ట చేద్దామంటే ముందు డబ్బులు తీసి ఆదివారం రోజు ఆదివారం కాబట్టి రెండు వందలు మన నా దగ్గర ఉంది రెండు వందలు అమనింది ఒక మాట శౌరమ్మ నువ్వు చచ్చిపోతే ఎవరు ఎత్తుకుపోతారు నిన్న పోయాడు నుంచి మదర్ తెలిసా హోమ్ కంటే అనింది నువ్వే నన్ను ఎత్తతావు సరేలే అమ్మా ఎంతో ప్రయత్నం చేశాం ఒకసారి అయితే కర్ర తీసుకురా అని కూడా అన్నాను నేను మామూలుగా అమ్మే ద్వేషంతో కాదు కోపంతో కాదు కాబట్టి సిలువంటే ఏమనుకున్నారు దేవుడు ఒకరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు సిలువలో దాగినటువంటి రహస్యము తెలుసుకుంటే ఆశీర్వదించబడతాం ఈ లోకంలో దీవించబడతాం పరలోక రాజ్యంలో మనం ఉంటాం లేలియా చిన్న ప్రార్థన చేస్తే నేను ముగిస్తాను కాబట్టి దేని బిడ్డరా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఎందుకంటే సిలువుని ధ్యానించ ప్రభు నేను కూడా ఈరోజు నుంచి నా పాత జీవితాన్ని ప్రాచీన స్వభావాన్ని ఈరోజు వదిలిపెట్టేసి వెళ్తున్నా సమరయ స్త్రీలాగా ఆడ అంతే దాహం దాహం అప్పటికే ఐదారు మంది భర్తలతో ఉంది దాహం అదే దాహంతో ఆ దాహం 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 ఆ దాహము వదిలిపెట్ట ఎంత వయసు అయినా కానీ కొంతమందికి ఆ దాహం అట్టే ఉంటుంది దేవుడిని అడిగితే ఆ దాహాన్ని దేవుడు కత్తిరిచ్చేస్తాడు ఆ నరాన్ని కత్తిరించేస్తాడు ఈరోజు ఏ దాహంతో మనం ఉన్నామో సిలువులు అన్నాడు యేసుప్రభు దాహం అన్నాడు నీకు ఆధ్యాత్మిక దాహాన్ని ఇస్తాడు ఈరోజు నుంచి ప్రార్థన ఈరోజు నుంచి నా కుటుంబం కోసం జీవించాలి ఈరోజు నుంచి అనేకుల్ని ప్రభు కోసం సంపాదించాలి ప్రభు దగ్గర దీవెనలు పొందుకోవాలి పరలోక రాజ్యంలో ప్రభుని నేను చూడాలి ఆ దాహాన్ని దేవుడు కలుగు చేస్తాడు ఒకప్పుడు నేను కూడా స్త్రీ లాంటి దాహాన్ని కలిగిన వాడిని నెల్లూరు అంతా తిరిగేవాడిని ఆ దాహం కోసం ఎక్కడ నీళ్ళు దొరకతాయా డబ్బులు కట్టల కట్టలు జోబిల్లో పెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆ దాహాన్ని తీసేవాయా ప్రభు ఆ దాహాన్ని తీసే ప్రభు అంటే ఏసేసాడు తోటమాలని ఏ విధంగా ఆ పెరుగున్నట్టుంటే ఆ ఆకుల్ని కట్ చేసినట్లుగా ఆ దా దాన్ని కత్తిరిచ్చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నానండి అసెంబ్లీలో ఎందుకండి రాజశేఖర రెడ్డి గారు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారంటే కోపం అనే నరాన్ని దేవుడు కత్తిరిచేశాడు ఉంటే కదా ఆ బీజం ఉంటే కదా దాన్ని కత్తిరించేస్తాడు ఆ పాప దాహం ఏదైతే ఉందో ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని కత్తిరిచేసి తీసేయ్యా ప్రభు ఈ లోకంలో నిన్ను దీవిస్తాడు ఘనంగా నిన్ను ఆశ్రయిస్తాడు ఘనపరుస్తాడు దానికోసం ఈరోజు వ్యక్తిగతంగా మనం సిలువను ధ్యానించాం కాబట్టి అందరం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను ఒక ఐదు నిమిషాలు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుందాం ఆ తర్వాత చివరి ప్రార్థన నేనే చేసి ముగిస్తాను లైవ్ కూడా వస్తుందండి లైవ్ వస్తుందా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు ఈ వీడియో చూస్తున్న బిడ్డలు భవిష్యత్తులో నైనా మరి సిలువులో దాగిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామును ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ సిలువలో ఆ సిలువలో ఆ గోర కల్వరిలో తులువలా ಮಧ್ಯಲು ವೇಲಾಡಿನ ಏಸಯ್ಯ ತುಲುವಲ ಮಧ್ಯಲು ವೇಲಾಡಿ ಬಲಿಯೈ ನಯ ವೆಲಿಯೈ ನಯ ಸೈಯ ನಿಲುವೆಲ್ ನಲ್ಲಿಗಿತಿವಾ నీవెంతో అలసివాలువలోవలో ఆ గోరకల్ వరిలో వరిలోతులువలా మధ్యలో వేలాడిన ప్రార్థన చేసుకున్నాం వ్యక్తిగతంగా మనసులో మౌ